ప్రత్యూష గరిమెల్ల. ఈ మాట పెద్ద సంచలనం అయ్యింది. సో రీసెంట్ టైంలో చూసుకుంటే సార్, ప్రత్యూష గరిమెల్ల అనే ఫ్యాషన్ డిజైనర్ కార్బన్ మోనాక్సైడ్తో రూమ్లో పొగబెట్టుకుని చనిపోయిందంటారు. అసలు దాని సిమ్టమ్స్ ఎలా ఉంటాయి, ఎలాంటి సిచ్యువేషన్స్లో ఎలాంటి ప్లేసెస్లో మనం ఇలాంటి కార్బన్ మోనాక్సైడ్ని చూస్తాం? సింపుల్గా చెప్పాలంటే కార్బన్ మోనాక్సైడ్ అనేది మనము గ్యాస్ నూనె కానీ లేకపోతే కోల్ అంటే బొగ్గును కాల్చినప్పుడు తెల్లగా వచ్చే పొగలో కార్బన్ మోనాక్సైడ్ ఉంటుంది. యాజ్ సచ్ కార్బన్ మోనాక్సైడ్ కలర్లెస్, టేస్ట్లెస్, స్మెల్లెస్ ఉంటుందండి. ఈ కార్బన్ మోనాక్సైడ్ అన్నది మనకు ప్రతి ఫైర్ యాక్సిడెంట్స్లలో చనిపోయే వ్యక్తులకు మెయిన్ కారణం కార్బన్ మోనాక్సైడ్ ఊపిరితిత్తులకు పోయి ఆక్సిజన్ లెవెల్స్ పడిపోయి కార్బన్ మోనాక్సైడ్ లెవెల్స్ పెరిగిపోయి బ్లడ్ సర్క్యులేషన్లో కార్బన్ మోనాక్సైడ్ పోవటం వలన కణాలన్నీ దెబ్బతిని చనిపోయే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ఇది మెయిన్. సో ప్రత్యూష గారి విషయంలో మోస్ట్ ప్రాబబ్లీ అక్కడున్న ఏదైతే మనకు బార్బిక్యూ ఉన్నాయో దానిలో ఎక్కువగా కార్బన్ మోనాక్సైడ్ అన్నది ప్రొడ్యూస్ అవుతుంది. ఆ చార్కోల్ ఎప్పుడైతే కాలుస్తామో అప్పుడు కార్బన్ మోనాక్సైడ్ అనే పొగ వస్తుంది. సో అలాంటి కార్బన్ మోనాక్సైడ్ అనే పొగని మనము 50 సెకండ్స్ కూడా టాలరేట్ చేయలేం, 30 సెకండ్స్ కూడా టాలరేట్ చేయలేం. అలాంటప్పుడు తను ఆ కార్బన్ మోనాక్సైడ్ పొగను పీల్చడం అంటే అంత ఈజీ కాదు, ఇంటాలరబుల్గా కొట్టుకుంటారు ఊపిరాడక. అలాంటి సమయాలలో తను చనిపోయే వరకు టాలరేట్ చేసిందంటే డెఫినెట్లీ ఆమె ఆల్కహాలిక్ ఇంటాక్సికేషన్ అని అయి ఉండాలి, లేదంటే మత్తు మాత్రలు తీసుకుని అయి ఉండాలి. ఆ నిద్ర మత్తులో ఈ కార్బన్ మోనాక్సైడ్ అనే పొగని పీల్చడం వలన ఊపిరితిత్తులు మొత్తం కణాలు దెబ్బతిని ఆక్సిజన్ సాచురేషన్ జీరోకు పడిపోయి కార్బన్ మోనాక్సైడ్ లెవెల్స్ రక్తంలోని రెడ్ బ్లడ్ సెల్స్ ఎర్ర రక్త కణాలు ఎక్కువగా కార్బన్ మోనాక్సైడ్ని అబ్జార్బ్ చేసుకుంటుంది. ఆక్సిజన్ తక్కువ అబ్జార్బ్ చేసుకోవటం వలన లంగ్లో ఆక్సిజన్ తక్కువైపోయి ఊపిరితిత్తులు కొట్టుకోవడం ఆగిపోవడం, తదనంతరము వైటల్ ఆర్గన్స్ లాంటి గుండె, బ్రెయిన్ చచ్చుబడిపోవడం, ఆ తర్వాత కూడా సబ్సీక్వెంట్గా డెత్ అవ్వడం అనేది జరుగుతుంది. డ్రగ్స్ తీసుకునే వాళ్ళు దీన్ని పీల్చడానికి ఇష్టపడుతూ ఉంటారా, అంటే లైక్ ఇష్టపడతారు అని కాదు ఉండగలుగుతారు అలాంటి ప్లేసెస్లో? అబ్సల్యూట్లీ అదే చెప్పాను, ఆల్కహాలిక్ ఇంటాక్సికేషన్ కానీ డ్రగ్స్ కానీ లేకపోతే నిద్ర మాత్రలు వాడుకుంటే కానీ ఇలాంటి ఏదైతే పాయిజన్ ఏదైతే కార్బన్ మోనాక్సైడ్ని మానిటర్ ఓర్చుకోవడం అన్నది కుదరదు. అదొక కారణం ఉంటుంది. జడ్జిమెంట్ ఎప్పుడైతే ఒక ఎడ్జ్లో తను మెంటల్ డిప్రెషన్లో పోయి సూసైడ్ చేసుకోవాలనే థాట్ వచ్చినప్పుడు అది దాన్ని మనం ఏంటంటామంటే ఎడ్జ్ ఆఫ్ ద జడ్జ్మెంట్ అంటాం. ఇంకా అప్పుడు డిసైడ్ చేసుకుంటారు వాళ్ళు. డిసైడ్ చేసుకోవటం వలన వాళ్ళు ఆల్కహాలిక్ ఇంటాక్సికేషన్లో చేసుకున్నారా లేకపోతే నిద్ర మాత్రలో చేసుకున్నారా లేకపోతే డ్రగ్స్ తోటి చేసుకున్నారా అన్నది అది ఇంకా ఇన్వెస్టిగేషన్లో తేలాలనేది. బట్ డెఫినెట్లీ కార్బన్ మోనాక్సైడ్ తీసుకోవడానికి తను యూట్యూబ్లో సెర్చ్ చేసిందా, గూగ్లింగ్ చేసిందా, ఇవాళ రేపు మనకు అన్నీ ఈజీ అవైలబుల్ ఉన్నాయి, స్మార్ట్ ఫోన్లలో తెలుసుకోవడం జరుగుతుంది, తద్వారా వాటిని పాటించి చనిపోవడం జరుగుతుంది. సో ఇలాంటి గూగుల్ కానీ యూట్యూబ్ బేస్ లైన్లో చేసుకొని వాళ్ళ యొక్క జడ్జిమెంట్ ఆ సమయాల్లో డిప్రెషన్లో పోయి నేను చనిపోతేనే నాకు ఒక ఆస్కారం ఇంకా వేరే దారి లేదని ఒక ఎడ్జ్ ఆఫ్ ద మైండ్లో జడ్జిమెంట్ చేసుకోవటం వలన సబ్సిక్వెంట్గా డిప్రెషన్లో అలాగే ఆల్కహాలిక్ ఇంటాక్సికేషన్లో ఈ కార్బన్ మోనాక్సైడ్ అనే పాయిజన్ పీల్చి తను అల్టిమేట్లీ చనిపోవడం జరిగినట్టుగా భావిస్తున్నాం. ఇప్పుడు మనకు కావాల్సిన విసర అంటే కడుపులోని కంటెంట్స్ని మనము ఎఫ్ఎస్ఎల్కు పంపించాలి, అంతేకాకుండా ఊపిరితిత్తులు, గుండె, బ్రెయిన్కి సంబంధించిన టిష్యూని కూడా మనం ఎఫ్ఎస్ఎల్కు పంపించేసి దానిలో ఇంకా క్షుణ్ణంగా ఇన్వెస్టిగేషన్ చేస్తే మనకు ఏ కారణం వల్ల తను చనిపోయింది చెప్పడానికి వీలవుతుంది. అంతేకాకుండా ఏమైనా పాయిజనింగ్ కడుపులో ఏమైనా తీసుకుందా, మన నిద్ర మాత్రలు ఎక్కువగా మోతాదులో తీసుకొని కార్బన్ మోనాక్సైడ్ పాయిజన్ మెయింటైన్ ఓర్చుకోగలిగిందా అనేది అది కూడా మనం చూడాల్సిన అవసరం ఉంటుంది. అండ్ ఇంకొకటి సార్, ఇలాంటి కేసెస్ ఇండియాలో ఇప్పటివరకు చూసుకుంటే కనుక అంటే ఇంతమంది సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నారు కానీ ఈ టైప్ ఆఫ్ సూసైడ్ అటెంప్ట్ ఎవరూ చేయలేదు. అండ్ నేను ఒక ప్రముఖ టీవీ ఛానల్లో చూసినాను అనమాట. సో వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఎక్కువ ఫారెన్లో ఈ టైప్ ఆఫ్ అటెంప్ట్స్ చేస్తారని చెప్పేసి అంటున్నారు. అబ్సల్యూట్లీ రైట్ అండి. మనకు యూజువల్గా ఇలాంటి
సూసైడ్ అంటుండదు, యాక్సిడెంటల్ బర్న్స్ వలన, అంటే పెద్ద పెద్ద మాల్స్లలో లేకపోతే ఇండస్ట్రీస్లలో ఎక్కడైతే ఫైర్ బర్న్ అవుతుందో అక్కడ మనము యాక్సిడెంటల్ డెత్స్ చూస్తాం, కానీ సూసైడ్ అటెంప్ట్స్ అనేది మన ఇండియన్ సౌత్ ఏషియన్ కంట్రీస్లో చాలా తక్కువ, వెరీ రేర్గా అమెరికాలో జరుగుతూ ఉంటుంది. సో ఇలాంటి ప్రయత్నం ఇది చేయడం ఇప్పుడు కొత్తగా మనకు అనిపించినా, ఏదేమైనా యాజ్ యూజువల్గా కార్బన్ మోనాక్సైడ్ పాయిజనింగ్ అనేది మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి. వాళ్ళని ఎంత తొందరగా అలాంటి అంటే మనకు ఇండస్ట్రీలో ఫైర్ యాక్సిడెంట్స్లలో మనం ఎప్పుడైతే ఇలాంటి వాళ్ళని చూస్తామో ఇమీడియట్లీ వాళ్ళని బయటికి తీసుకురావడం, ఆక్సిజన్ ఎయిర్లో ఉండే ఆక్సిజన్ పీల్చే విధంగా చేయడం, లేకపోతే 100% వాళ్ళకి ఆక్సిజన్ ఇవ్వడం, హైపర్బారిక్ ఆక్సిజన్ ఇవ్వడం, అంతేకాకుండా వాళ్ళకి కావాల్సిన సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ ఇవ్వడం వలన వాళ్ళని రికవర్ చేస్తాము. బేసిక్గా ఈ పాయిజనింగ్ జరిగిందని చెప్పుకోవడానికి రక్తంలో మనము కార్బన్ మోనాక్సైడ్ లెవెల్స్ చూడడం, కానీ ఆ కంటెంట్ ఉందా లేదా అన్నది చూసుకోవటం జరుగుతుంది. అంతేకాకుండా ఆర్గాన్ టిష్యూ వలన కూడా మనం ఈ కార్బన్ మోనాక్సైడ్ ఉందా లేదని తెలుసుకోవడం జరుగుతుంది. సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు సబ్స్క్రైబ్ టు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ.